హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. ఈ వారం 10 రోజులుగా నేను దాదాపుగా ఒక 500 పైచిలకు కాల్స్ అటెండ్ చేసింటాను అండ్ ఒక 1000కి పైగా మెసేజ్లకు రిప్లై ఇచ్చాను, మాట్లాడాను, అన్నీ చేశాను. అండ్ రిజల్ట్స్ తర్వాత ఎవరి అనాలిసిస్ వాళ్ళు చెప్తున్నారు, అఫ్ కోర్స్ వి రెస్పెక్ట్ ఎవ్రీవన్స్ ఒపీనియన్, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి, కన్సిడర్ చేయాలి. అండ్ నేను జగన్మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడాను. జగనన్న చాలా విషయాలు చెప్పారు అండ్ కార్యకర్తల గురించి ఎక్కువ చెప్పారు, కార్యకర్తలని ధైర్యంగా ఉండమని చెప్పేసి కార్యకర్తల కోసం నేనున్నానని జగనన్న చెప్పారు. ఇక్కడ అసలు కారణం ఏంటి, ఎందుకు ఇది జరిగింది అంటే నేను ఎలక్షన్ రోజు కూడా చెప్పానండి, ఎగ్జాక్ట్ రీజన్ తెలీదు. నేను ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు అని ఎందుకంటానంటే, ఇప్పుడు ఎవరైతే అనాలిసిస్ చెప్తున్నారో అది ఇది ఇది అంటున్నారో వీళ్ళందరికీ కూడా తెలియదు ఈ రిజల్ట్ వస్తుందని. గుండెల మీద చేసుకొని ఎవరు కూడా నేను 11 వస్తాయని ఊహించాను అని చెప్పలేరు ఎవరు, మన వాళ్ళే కాదు వాళ్ళు కాదు ఎవరు కూడా చెప్పలేరు. దానికి సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ నేను చెప్తాను. ఇప్పుడు ద వైర్ అనే పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది, ఇన్ 140+ లోక్సభ సీట్స్ మోర్ ఈవీఎం ఓట్స్ వేర్ కౌంటెడ్ దాన్ ఈవీఎం ఓట్స్ పోల్డ్ ఓట్స్ గోయింగ్ ఆన్. 140 ఈ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్లో మోర్ ఈవీఎం ఓట్స్ వేర్ కౌంటెడ్, పడిన ఓట్ల కంటే లెక్కింపులో ఎక్కువ ఓట్లను లెక్కించారు, అసలు ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. పూనమ్ అగర్వాల్ అనే వ్యక్తి కాలం రాశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఏం రాసుకొచ్చారంటే, ద 2024 లోక్సభ ఎలక్షన్స్ డేటా షోస్ డిస్క్రిపెన్సీస్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ పీసీస్. 2024 లోక్సభ ఎలక్షన్స్లో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్లో తేడా అయితే ఉంది, పడిన ఓట్లకి కౌంట్ చేసిన ఓట్లకి తేడా అయితే ఉంది. ఏ క్లోజ్ లుక్ అట్ ఈసీ డేటా ఫ్రమ్ 543 పీసీస్ అంటే పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ షోస్ దట్ ఎక్సెప్ట్ ఫర్ ఎ ఫ్యూ పీసీస్ లైక్ దామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్ అండ్ అథింగల్ ఇన్ కేరళ, ద నెంబర్ ఆఫ్ ఈవీఎం ఓట్స్ కౌంటెడ్ డిఫర్స్ ఫ్రమ్ దట్ ఆఫ్ ఈవీఎం ఓట్స్ పోల్డ్. 3 నియోజకవర్గాల్ని ప్రస్తావిస్తూ ఆ 3 తప్ప మిగతా అన్నిట్లో కూడా పడిన ఓట్లకు కౌంట్ చేసిన ఓట్లకు తేడా ఉందని చెప్పేసి వాళ్ళు రాశారు. ఆసక్తికరంగా ఇన్ మోర్ దెన్ 140 పీసీస్ ద నెంబర్ ఆఫ్ ఈవీఎం ఓట్స్ కౌంటెడ్ సర్పాస్ ద నెంబర్ ఆఫ్ ఈవీఎం ఓట్స్ పోల్డ్. ఇది చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది, విచిత్రంగా అనిపిస్తుంది, హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. ద డిఫరెన్స్ రేంజ్ బిట్వీన్ 2 ఓట్స్ ఇన్ 1 కేస్ అండ్ 3,811 ఓట్స్ ఇన్ అనదర్. ఇప్పుడు ఓట్లు వేసిన దానికంటే తక్కువ కౌంటింగ్లో మనం కౌంట్ చేస్తే కొన్ని ఓట్లు చెల్లలేదనో లేకపోతే వాళ్ళు సరిగా ప్రెస్ చేయలేదు ఏదైనా చెప్పొచ్చు, కానీ పడ్డ ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఎక్కువ ఎట్లా కౌంట్ చేస్తారు? దాన్నే ప్రశాంత్ భూషణ్ గారు కూడా ప్రశ్నించారు. ఇన్ 140+ లోక్సభ సీట్స్ మోర్ ఈవీఎం ఓట్స్ వేర్ కౌంటెడ్ దెన్ ఈవీఎం ఓట్స్ పోల్డ్ వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి ద యారగెంట్ అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోట్ చేస్తూ సర్టెన్లీ ఓవ్స్ ద కంట్రీ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్. ఎలక్షన్ కమిషన్ దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ గారు ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఆయన ఎవరంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లాయర్ అండ్ యాక్టివిస్ట్, సో ఆయన చాలా పెద్ద లాయర్. వారు ద వైర్ పత్రికలో వచ్చిన దాన్ని కోట్ చేస్తూ వారు చేశారు. ఇక్కడ మనం ఈవీఎంలు ఏదో జరిగిందా ట్యాంపరింగ్ జరిగిందా అని చెప్పడానికి కూడా వీల్లేదండి, ఎందుకంటే ఈవీఎం అనేది మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ అధీనంలో ఈ ఎలక్షన్స్ అన్ని జరుగుతాయి. అది ఇండిపెండెంట్ బాడీ, స్వతంత్ర ప్రతిపత్తి కల ఒక సంస్థ, ఆ సంస్థను మనం గౌరవించాలి. ఆ సంస్థ ఏదైనా తప్పు చేసిందని నేను అనుకోను, కానీ ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయన్నదే ఇప్పుడు చర్చ. అది మనం నిరూపించలేము, నిరూపించాలంటే 2029 ఎలక్షన్స్ కూడా వస్తాయి. అండ్ చాలామంది నాకు మెసేజ్లు పెడుతూ ఫోన్లు చేస్తూ దీని మీద మన పార్టీ తరఫున యాక్షన్ తీసుకోవాలి, అంటే లీగల్గా ఏదైనా మనం చెయ్యాలన్నా యాక్షన్ తీసుకోవాలన్నా నేను కొంతమంది లాయర్లతో మాట్లాడినప్పుడు అది ప్రూవ్ చేయాలంటే చాలా కష్టము. సపోజ్ ఇట్లా మనకు ఈ లెక్కలు ఇలా తేడా వస్తే వాటిని అడిగి మనం ప్రశ్నించవచ్చు, వాటి మీద ఎలక్షన్ కమిషన్కి మనము ఒక రిప్రజెంటేషన్ పెట్టచ్చు, ఇది ఎందుకైంది ఇట్లా తెలుసుకోవాలనుకుంటున్నాము అని చెప్పేసి పెట్టచ్చు. కానీ ఒకటి మాత్రం గమనిస్తే, ఫస్ట్ 2-3 ఫేజ్ ఎలక్షన్స్ అయ్యేంత వరకు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ పైన పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. చిలకలూరుపేట సభలో నరేంద్ర మోడీ గారు కూడా అసలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాట మాట్లాడింది లేదు. కానీ ఎప్పుడైతే 3 ఫేజ్లు ఎలక్షన్స్ అయిపోయాయో, అంటే మరి వాళ్ళు
అంటే మనం నార్త్ ఇండియా పైన అంతగా కాన్సన్ట్రేట్ చేయలేదు కానీ వాళ్ళ లెక్కల ప్రకారం బీజేపీ బాగా వీక్ అవుతుంది తగ్గుతుంది అనుకున్నారేమో కానీ మోదీ గారు మరి ముఖ్యంగా అమిత్ షా గారు మన ఆంధ్రప్రదేశ్లో సభ పెట్టిన మరుక్షణమే డిఐజీ గారిని ట్రాన్స్ఫర్ చేశారు మీకు గుర్తుంటే ట్రాన్స్ఫర్ చేశారు అండ్ ఎలక్షన్స్ పోల్ అయిన తర్వాత కూడా ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు ఎవరి లెక్కలు వాళ్ళు చెప్తున్నారు ఎవరి సర్వేలు వాళ్ళకు వచ్చాయి అండ్ 14-15 రోజులు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు గమ్మత్తుగా ట్విట్టర్లో కౌంటింగ్కి 4-5 రోజుల ముందు నుంచి కరాఖండిగా మేము కొట్టబోతున్నామని చెప్పేసి వీళ్ళు అంటే జనసేన వాళ్ళు వై నాట్ 21/21 అని చెప్పడం స్టార్ట్ చేశారు ఒక 4-5 రోజుల ముందు అంటే ఈవెన్ మన ఎగ్జిట్ పోల్స్ రాకముందు నుంచే వాళ్ళు స్టార్ట్ చేశారు నాకు ఆసక్తికరంగా అనిపించింది అఫ్కోర్స్ ఎవరైనా చెప్తారు బట్ ఇప్పుడు ఇవన్నీ డీకోడ్ చేసుకుంటూ వెళ్తే మే 20 తారీఖు అనుకుంటా రమారమి మే 20-21 నుంచి డైవర్షన్ న్యూస్ స్టార్ట్ చేశారు ఈ యెల్లో మీడియా అంటే ఏం చెప్పడం స్టార్ట్ చేశారంటే ఇది చాలా టఫ్ ఎలక్షను ఎలా ఉండబోతుందన్నది ప్రిడిక్ట్ చేయడం కష్టము ఎవరికి ఓట్లు వేశారన్నది చెప్పడం కష్టం అని చెప్పేసి వరుసగా కథనాలు వండి వార్చారు నేను అప్పుడు వీడియోలో కూడా చెప్పాను మనం ఏమనుకున్నాం ఓకే అంటే ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ వస్తే పార్టీ పరంగా టీడీపీకి వస్తే వాళ్ళు ఖచ్చితంగా ఎల్లో మీడియాకి చెప్పి వాళ్ళ ద్వారా ఊదర కొడతారు కానీ నేను అనుకునింది అంటే నా పొరపాటు ఏంటంటే సో వాళ్ళకు కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ వచ్చింటాయి అంటే ఒక వారం ఎలక్షన్ వారం లోపల వచ్చేస్తాయి అందరికి వచ్చింటాయి వాళ్ళు ఓడిపోతున్నారు కాబట్టి ఇట్లా కవర్ చేసుకుంటారని నేను అనుకున్నాను కానీ ఇది ఏదో కవర్ చేయడానికి లేకపోతే ప్రజల మైండ్ను డైవర్ట్ చేయడానికి వాళ్ళు ఇటువంటి వార్తలు వండి వార్చారా అన్నది నాకు ఇప్పుడు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు లోకేష్ ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదు అగైన్ నేను చెప్తున్నాను కదండి కరాఖండిగా ట్యాంపరింగ్ అయిందంటే మనం చెప్పలేము మనమైతే చెప్పలేము ఒకటి మాత్రం కరాఖండిగా నేను చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఏమీ ప్రజలకు చేయకుండా ఎటువంటి పరిపాలన చేయకుండా ఇంట్లో కూర్చొని తన పనేదో తాను చేసుకుంటూ తన వాళ్ళని బాగా సంపన్నులను చేసి వాళ్లకు మాత్రమే మేలు చేసినా కూడా 11 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి ఖచ్చితంగా 11 కంటే ఎక్కువ సీట్లు వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చే పరిపాలన అయితే చేయలేదు అది మాత్రం కరాఖండిగా చెప్పగలను అసలు ఎవరు ఊహించని సీట్లు ఇవి ఇంకా దాన్ని బట్టి మనం చాలా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు అందరు అంటున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీఐ అని అన్నారు అది అగ్రవర్ణాలలో నెగిటివ్ అయిందని కొందరు అంటారు రెడ్లే వేయలేదని కొందరు అంటారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటారు నాకు అనిపించేది ఏంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది బాగానే ప్రభావం చూపించిందని ఎందుకంటే వాళ్లకు ఇంకా వాళ్ళు అంటే ఏవో చెప్పారు కదా సూపర్ సిక్స్ అవన్నీ పనిచేయమని చెప్పేసి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని బయటికి తీసుకొచ్చారు తెలుగుదేశం వాళ్ళు అది యాక్చువల్లీ అంత ఘోరమైంది కాదు నేరమైంది కాదు దాన్ని బూచిగా చూపించి ప్రజల మైండ్లో ఏదో నాటాలని చూసారు వాళ్ళు సక్సీడ్ అయ్యారు దాంట్లో ఇక మనం గెలిచి నింటే ఇవి ఏవి అనుకునే వాళ్ళవే కాదు అంటే ఏంది ఎస్సీ ఎస్టీస్ వాళ్ళకి ఏదో చేయాలనుకున్నారు మిగతా వాళ్ళు కోప్పడ్డారు కార్యకర్తలను పట్టించుకోలేదు ఇవన్నీ అంటున్నారు అదే మనం గెలిచింటే ఇవేమి అసలు లెక్కలోకి వచ్చేటివి కాదు కానీ తప్పకుండా ఎవరైనా ఒపీనియన్స్ చెప్పొచ్చు వాళ్ళ ఒపీనియన్స్ని పరిగణలోకి తీసుకుంటాం మనం పార్టీ పెద్దలకు చేరవేసే ప్రయత్నం చేస్తాం ఆల్రెడీ అది జరుగుతుంది ఆ ప్రక్రియ కంటిన్యూస్గా జరుగుతుంది బట్ ఒకటి మాత్రం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన ఓటు బ్యాంక్ అట్లే ఉంది మన ఓటు బ్యాంకుకి ఎటువంటి ఇబ్బంది లేదు చెక్కు చెదరలేదు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే కార్యకర్తలందరినీ పిలిచి సమావేశాలు పెడతారనే నేను భావిస్తున్నాను ఇక పార్టీని మళ్ళీ ఇంతకుముందు 2019 ఎలక్షన్స్ ముందు ఎలా ఉన్నిందో అక్కడికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చేస్తారు అండ్ కొన్ని తప్పులు అయితే జరిగినాయి అది ఒప్పుకోవాలి రిజల్ట్ ఇలా వచ్చిన తర్వాత తప్పులు జరిగాయి ఆ తప్పులు మనకు తెలియకుండా జరిగాయా అంటే ఏంటి మన చేతుల్లో లేనివి కూడా కొన్ని తప్పులు జరిగిండొచ్చు మనకు తెలియకుండా అంటే ఎవరో పైన వాళ్ళు ఏదో చేసిండడమా లేకపోతే మనం చేసినది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళలేకపోవడమా లేకపోతే మనం ఏది చేయలేకపోవడమా ఈ 3 రకాలుగా మనం విభజించి మనం చూడొచ్చు రెండవది నాకు అనిపించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సినవన్నీ చేశారు అందరూ సమానంగా ఉండాలని వారు ఆలోచన చేశారు
అందరినీ ఒకే రకంగా చూద్దామని వారు ఆలోచన చేశారు. వాళ్ళ ఆలోచన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం చాలా అంటే థాట్ ప్రాసెస్ అనేది చాలా అడ్వాన్స్డ్గా ఉండింది. అది అందరికీ అర్థమవ్వలేదు. ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనం ఫెయిల్ అయ్యామా అంటే తప్పకుండా. ఇప్పుడు రెడ్డిస్ ఓట్లు వేయలేదన్నా, లేకపోతే ఎస్సీ ఎస్టీ వాళ్ళని పైకి తీసుకొద్దామంటే అగ్రవర్ణాలకు నచ్చలేదన్నా, లేకపోతే ఉద్యోగస్తులకి మనం ఏదైనా సంక్షేమ పథకాలు ఇస్తుంటే నచ్చలేదన్నా, అది మనం చెప్పుకోవడంలో ఫెయిల్ అయ్యామంటే ఖచ్చితంగా అది రీచ్ చేయలేకపోయాం. జగన్ అన్న ఐడియా ఏంటన్నది మనం కరెక్ట్గా చెప్పి కార్యకర్తలతో మనం బాగా మాట్లాడుకొని ఇది ఇది అని చెప్పింటే ఫలితాలు కొంచెం వేరేగా ఉండేవేమో. బట్ ఏదైనా కానీ బాటం లైన్ నేను చెప్పేది ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని లేకపోతే హాలిడేలో ఉండి హ్యాపీగా రిలాక్స్డ్ అయ్యి ఏ పరిపాలన చేయకపోయినా 11 కంటే ఎక్కువైతే వచ్చేది. ఇంకా దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఏం జరిగి ఉండొచ్చు అన్నది. ఇప్పుడు అంత చేసి కోవిడ్ టైంలో అహర్నిశలు కష్టపడి ప్రజలు ప్రజలని ప్రజల కోసం ఎన్ని ఇబ్బందులున్నా కానీ నేను ఏదైతే ఇవ్వాలనుకున్నానో టైంకు వాళ్ళకి ఇస్తానని చెప్పేసి అహర్నిశలు కష్టపడి తపనబడి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ పరిపాలనకి ఇటువంటి రిజల్ట్ రాకూడదు, ఇటువంటి రిజల్ట్ అయితే రాకూడదు. ఇంకా భవిష్యత్తులో దీని గురించి క్షుణ్ణంగా ఆలోచించి ఎవరైనా ఒపీనియన్స్ చెప్పొచ్చు, మీ ఒపీనియన్స్ని మేము కన్సిడర్ చేస్తాము. అండ్ వి విల్ సీ దట్ వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ ఫర్ అవర్ గుడ్. అండ్ మనం మరింత బలంగా మరింత ఉత్సాహంతో మనం ప్రజల కోసం మన పాత్రను మనం పోషిద్దాం ప్రతిపక్షంలో ఉండి. అండ్ విల్ సీ వాట్ హ్యాపెన్స్.